హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్లో ఎలా రిటర్న్స్ ఎక్కువ వస్తాయో చెప్పండి. జనరల్గా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. మన వ్యూవర్స్ కూడా కాల్ చేస్తున్నారు డిఫరెన్స్ ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే మోతిలాల్ ఓస్వాల్, కోటక్, ఐసిఐసిఐ, సుందరం వీళ్ళే. అలాగే పిఎంఎస్ని కూడా హ్యాండిల్ చేస్తుంది మళ్ళీ వీళ్ళే. ఓకే, సేమ్ కంపెనీసే రెండు హ్యాండిల్ చేస్తున్నాయి. పిఎంఎస్ హ్యాండిల్ చేస్తున్నాయి, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో రాని రిటర్న్స్ పిఎంఎస్లో ఎందుకు వస్తున్నాయి అనేది అదే క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఉన్నారనుకోండి. ఆ స్కూల్లో టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఫ్రేమ్ ఇస్తారంటే మొత్తం ఉన్న అన్ని చాప్టర్స్ ఏవైతే ఉంటాయో క్వార్టర్లీ కల్లా ఒక 5 కంప్లీట్ చేయాలి, హాఫర్లీకి ఇంకో 5 కంప్లీట్ చేయాలి, మొత్తం ఫైనాన్షియల్ ఈ మొత్తం ఇయర్ కల్లా 20 బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలని ఒక టేబుల్ ఇస్తారు వాళ్ళకి. చార్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, ఫాలో అవుతారు. మధ్యలో ఒక చాప్టర్ స్కిప్ చేయాలని చేయకూడదు, అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, ఒక ఫ్రేమ్లో పనిచేయాలి. అదే మీకు ట్యూషన్ టీచర్ ఉన్నట్టు అనుకోండి. చాలామంది ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్కి వెళ్తారు, కానీ ట్యూషన్ టీచర్ ఏంటంటే అన్ని చాప్టర్లు చెప్పడు. ఎగ్జామ్లో ఏవైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయో, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో కేవలం వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే పిల్లలకి ఎక్కువ మార్క్స్ రావాలి, 60% వచ్చే వాళ్ళకి 70%, 80% రావాలి. సో వాళ్ళ టార్గెట్ అంతా ఎక్కువ స్కోర్ మీద ఉంటుంది. సో స్కూల్లో ఏంటంటే ఒక ఫ్రేమ్లో పనిచేయాలి కాబట్టి కంపల్సరీగా అన్ని చాప్టర్స్ మిస్ కాకుండా చెప్పాలి. సో అది మేజర్ డిఫరెన్స్. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఒక ఫండ్ మేనేజర్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది అన్నమాట. ఎలాగైతే స్కూల్లో టీచర్ ఒక ఫ్రేమ్ ఉంటుందో వీళ్ళకి ఒక ఫ్రేమ్లో పనిచేయాలి. ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆటోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎఫ్ఎంజీసీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్లో పెట్టాలి, అట్లా ప్రతి ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కంపల్సరీ రూల్స్ ఉంటాయి. కానీ ట్యూషన్ టీచర్ లాగా ఇక్కడ పిఎంఎస్లో అదే ఫండ్ మేనేజర్కి రూల్స్ ఉండవు. వాళ్ళకి ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇవాళ పవర్ సెక్టర్ బాగుంది అంటే పవర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళు బౌండ్ అయిపోలేదు ఇక్కడ. సో ఫ్రీడమ్ ఉంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. అలా అయితే ట్యూషన్ టీచర్ ఫ్రీడమ్ ఉందో ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్కి ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. సో మీ ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేసుకోండి, కంపల్సరీగా అన్ని సెక్టర్లు పెట్టాలని రూల్ ఏం లేదని చెప్తారు. సో దాని ప్రకారం ఏంటంటే ఇవాళ మార్కెట్లో ట్రెండ్ ఏది ఉంది, ఇవాళ స్కోప్ దేనికి ఎక్కువ ఉంది అని బాగా జడ్జ్ చేసి గ్రోత్ ఎక్కడ పొటెన్షియల్ ఉందో చూసుకొని అట్లాంటి స్టాక్స్ మాత్రమే కొంటారు. సో అన్వాంటెడ్ స్టాక్స్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ది బెస్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇందులో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మనకి వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 10,000 crores, 25,000 crores అలాంటి ఉంటాయి. సో అంతంత వాల్యూమ్, టికెట్ సైజ్ ఉన్న ఫండ్ హౌసెస్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ కొనాల్సి వస్తుంది. వాళ్ళు తెలుసు ఈ స్టాక్ మంచిది కాదు, వేస్ట్ అని, అయినా సరే వాళ్ళు కంపల్సరీగా కొనాలి. ఎందుకు అంటే అంత అమౌంట్ డిప్లై చేయాలి కాబట్టి. 6% కంటే ఒక కంపెనీలో ఎక్కువ పెట్టకూడదు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు కొనుక్కుంటూ వెళ్తుంటారు. సో 10,000 crores, 50,000 crores మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్గా 200 stocks పెట్టాల్సి వస్తుంది. సో 200 stocks కొనుక్కుంటూ వెళ్తే ఏమవుతుందంటే రిటర్న్ అనేది తగ్గిపోతుంది. వేరేజ్ మనకి బర్డెన్ కూడా అవుతుంది, వాళ్ళు కంట్రోల్ చేయలేరు దాన్ని. సమ్టైమ్స్ ఏంటంటే అలా వదిలేస్తారు, అదే పోతూ ఉంటుంది అలా. సో వేరేజ్ ఇందులో ఏంటంటే మనకి చక్కగా ఉండవే 300 crores, 500 crores ఉంటాయి కాబట్టి, లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి స్టాక్స్ మన ఫండ్ మంచి మంచి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కొంటారన్నమాట. సో వాళ్ళకు మొత్తం వాళ్ళ ఎయిమ్ అంతా కూడా రిటర్న్స్ బాగా జనరేట్ చేయాలి. మనకంటే కూడా వేరే వాళ్ళకంటే మనం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలనే కాంపిటీషన్ కూడా ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ ఉంటుంది. కొటక్ పిఎంఎస్ కంటే కూడా ఐసీఐసీ పిఎంఎస్ ఎక్కువ ఇవ్వాలి, ఐసీఐసీ కంటే నిప్పాన్ ఎక్కువ ఇవ్వాలి, నిప్పాన్ కంటే మోతిలాల్ ఓస్వాల్ ఎక్కువ ఇవ్వాలి, అట్లా ఇంటర్నల్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని ప్రకారం కూడా వాళ్ళు చాలా బాగా జడ్జ్ చేసి మంచి మంచి స్టాక్స్ కొని ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి బేసికల్గా ఏంటంటే పిఎంఎస్ అనేది ఒక ట్యూషన్ టీచర్ లాగా వాళ్ళు ఎలా అయితే స్కోర్కి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఒక స్టూడెంట్కి ఎట్లయితే రిటర్న్స్ వాళ్ళకున్న టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ రావాలి లేదా ఒక 70% నుంచి 80% తీసుకెళ్ళాలి, అలా తాపత్రయం ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఇన్వెస్టర్స్ కోసం పనిచేస్తారు. సో ఇన్వెస్టర్స్కి 1 రూపాయి కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చామా లేదా అని చూసుకుంటారు, బెంచ్ మార్క్ మించి రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం అలా కాదండి, వాళ్ళు ఒన్లైన్వెస్ట్గా చేస్తారు కాబట్టి, బల్క్గా చేస్తారు కాబట్టి చాలా చాలా స్టాక్ కొంటారు, అన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తెలుసు ఫార్మా బాగాలేదు అని ఇన్వెస్ట్ చేయాల్సిందే, ప్రస్తుతం ఐటీ రెసెషన్ ఉంది అయినా ఇన్వెస్ట్ చేయాల్సిందే. సో ఇట్లా వాళ్ళు తెలిసినా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ రావు. అందరూ నమస్కారం అండి, నా వెల్తీ చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తీ చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.